కొద్ది నెలల చిన్నారి శ్రీహితపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుణ్ణి బహిరంగంగా ఉరితీయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివశంకర్ పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు నీరంజన్ లక్ష్మణ్లు డిమాండ్ చేశారు. సాంఘిక సంక్షేమ జూనియర్ బాలికల వసతి గృహం బాలికలతో శ్రీహిత ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో మహిళలపై చిన్నారులపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిందితులకు కఠినమైన శిక్షలు విధించడం లేదని అత్యాచార నిందితులను బహిరంగంగా ఉరితీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా మార్పు రావటం లేదని ఆవేదన చెందారు. చిన్నారిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడు పోలేపాక ప్రవీణ్ను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. అలాగే వరంగల్ హన్మకొండలో 9 నెలల పసికందుపై అత్యాచారానికి పాల్పడ్డ కామాందుణ్ణి నడి రోడ్డుపై ఉరితీయాలని డిమాండ్ చేస్తూ మహావిశాఖ నగరపాలక సంస్థ గాజువాక జోంత్రి కార్యాలయం వద్ద వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసన చేపట్టింది. చట్టాలపై ప్రజలకు గౌరవం నమ్మకం కలగాలంటే ఇటువంటి అఘాయిత్యాలకు తెగబడుతున్న దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వాయా వరస సంబంధం లేని అసలు మనం ఒక గాంధీ గారు ఏం చెప్పారు, అర్ధరాత్రి 12 గంటలకి మహిళ స్వతంత్రంగా నడిస్తే మనకు స్వతంత్రం వచ్చిన రోజు వచ్చినట్టు అని చెప్పారు. కానీ అంత మహానుభావులు చేసిన మాటలు, మహానుభావులు తీసుకొచ్చిన రాజ్యాంగాన్ని కూడా వదిలేసి వాయా వరస లేకుండా కూడా మానవత్వంతో ఆలోచించకంటే ఇంత మృగాలుగా ప్రవర్తిస్తున్నారు అని అంటే అస్సలు మనం ఆలోచించుకోవడానికి, అది చూడడానికి కూడా మనకి చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియాలోని బుర్రకు బుర్ర తీసేసి ముండానికి వేరు చేసేసి ఎవరైతే ఇలాంటి తప్పులు చేస్తున్నారో ఆ సౌదీ అరేబియాలో కానీ వేరే వేరే కంట్రీలో కానీ ఇలా జరుగుతుంది. కనుక మన ఇండియాలో కూడా ఇదే తీసుకొస్తే కంపల్సరిగా ఒక మగాడు ఒక ఆడదాన్ని చూడడానికి కానీ పసిపిల్లల పైన ఇలా అత్యాచారాలు జరిగేటప్పుడు కూడా చాలా భయపడతారు. ఇలాంటి చట్టం మన ఇండియాలో కంపల్సరిగా తీసుకురావాలని మేము మహిళల ద్వారా అయితే మేము కోరుకుంటున్నాము. కానీ కానీ వాయు వరుస కనీసం మనం ఒక ఆడదాన్ని కొడుకునే. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్వేచ్ఛ టీవీ.